హాయ్ గైస్, లాస్ట్ వీడియోస్ చూసారు కదా, ఇది కంటిన్యూ అవుతుంది చూడండి గైస్. గైస్ ఇప్పుడు ఆటో అయితే ఎక్కాము, ఇప్పుడు ఆంధ్రవే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే అలిపిరి మిడ్ ఉన్నా కదా, అక్కడ వెళ్తున్నాం. ఆటో ఎక్కాము ప్రజెంట్. అయితే మా ఊరు నేను మనిషికి 50 రూపాయలు మాట, ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే మా ఇంద్రమే ఉన్నాం. ఇంకా ఎవరైనా ఎక్కించుకుంటే మనిషికి 50 రూపాయలు మాట, ఒకవేళ ఎవరు ఎక్కకపోతే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతారు. కానీ మా బాధ ఏంటంటే చెప్పులు ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తెలీదు, మరి వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది కదా. చెప్పులు పోతే పోతుంది తెలీదు, మరి ఎక్కడ అక్కడ వెళ్ళే కదా చూడాలి. చెప్పులు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, అది ఆలోచిస్తున్నాం. బ్యాగ్తో పాటు బైక్ వెళ్ళిపోతున్నాం, చెప్పులతో నడకూడదు కదా, అందుకే అందువల్ల ఆలోచిస్తున్నాం. మా ఊరు అయితే చెప్పులు పోతే పోయింది అంటున్నాడు. ఏరా చెప్పులు పోతే పోయిందా? ఏ అది సంగతి. ప్రజెంట్ అయితే లాకర్ రూమ్కి వచ్చాం. దేనికంటే లగేజ్ అంటే అలిపిరి మెట్లు వెళ్తాం కదా, ఆ రూట్లోనే పక్కనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫ్రీ లగేజ్ అనమాట, ఫ్రీ లగేజ్ సెంటర్, యాత్రికులు విశ్రాంతి భవనం అనేసి ఇక్కడ ఆ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మన లగేజ్ గట్ట టపులు ఏమి తీసుకోరు ఫ్రీయే. అది ఒక టోకెన్ ఇస్తారు, ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తారు. మనం ఎక్కడైతే లాస్ట్ మెట్లకు వెళ్తాం కదా, అక్కడికి పక్కన ఉంటుంది ఒక కౌంటర్, అక్కడ లగేజ్ తీసుకువచ్చు అన్నమాట. ప్రస్తుతానికి మాది 2 బ్యాగులు అన్నమాట, ఒక బ్యాగ్ పట్టలు. దీనికి ఏంటంటే ఛార్జింగ్ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల ఈ బ్యాగ్ పట్టుకెళ్తున్నాను. ఇంకో బ్యాగ్ ఇచ్చి అక్కడ లోపల పెట్టాము అన్నమాట. లోపల పెట్టి ఫ్రీగానే డబ్బులు అక్కర్లేదు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం, కానీ అలాగ వెళ్ళాలి లోపలికి. ఈ మెట్ల నుంచి లోపలికి వెళ్ళాలి, అది చూసారు కదా కొండ. నాకు తెలిసి నేను ఎప్పుడు అలిపిరి మెట్లు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎలా ఉంటుంది నేను కూడా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను, ఎలా ఉంటుంది అనేసి వెయిట్ చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా వాడు లోపలికి వెళ్ళాడు, డోకిన్ తీసుకోవడానికి వెళ్ళాడు వాడు. మా వాడు వచ్చాక అప్పుడు స్టార్ట్ చేస్తాం, నట్టం స్టార్ట్ చేస్తాం. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నేను దర్శనంకి అయితే చాలాసార్లు 5-6 సార్లు దర్శనంకి వెళ్ళాను, కానీ మెట్లు అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీకు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఒకనా ఎక్కడ ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ముందు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడ ఆపేస్తారన్నమాట, ఇక్కడే స్టార్టింగ్. ఆటోకి అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్ దిగిపోయిన తర్వాత ఆటో ఎక్కితే అలిపిరి మెట్లు అని చెప్తే 50 రూపాయలు తీసుకుంటారు మనిషికి. కొంతమంది అయితే లేదు అనుకుంటే 150 రూపాయలు 200 అంటున్నారు. అంటే ఇందరూ కలిపి 150 200 అంటున్నారు, తీసుకెళ్ళిపోతామని అంటున్నారు. కానీ చాలా ఎక్కువ కదా వేస్ట్, నా ఒపీనియన్ అయితే డబ్బులు వేస్ట్. అంటే ఆరుగురికి ఎక్కిస్తారన్నమాట, ఆటో ఫుల్ అయిపోతే మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. మా ఆటో అయితే ఎవరు ఎక్కలేదు, మేము ఇంతరమే అందువల్ల మనిషికి 50 రూపాయలు తీసుకున్నారు. కానీ ఒక పాత ఏటి అని చెప్పాం కదా, అది ఏటి అంటే ఆల్రెడీ మీకు 1 వీక్ నుంచి లడ్డు గురించి అందరికీ తెలిసిందే. నాకు చాలా బాధగా ఉంది ఆ లడ్డు ఇష్యూ గురించి చెప్తుంటే. ఎప్పుడైతే విన్నానో నాకు అప్పటి నుంచి నా మనసు పోలేదు, ఎందుకంటే చాలా చాలా బాధగా ఉంది. అసలు మాటలు కూడా రావట్లేదు ఇలాగ జరగడం వల్ల. అందువల్ల సడన్గా ప్లాన్ చేశాను అన్నమాట తిరుపతి రావడం, ఇంకా మెట్లకు వెళ్ళాలని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఆ బాధ అన్నీ మర్చిపోవాలని, అందుకనే మనం మెట్లు ఎక్కి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా మైండ్ ప్రస్తుతం ఇంకా దేవుడు ఇంకా మంచిగా ఉండాలని అని దాని గురించి ఇప్పుడు వెళ్తాను గైస్. ఇప్పుడు సడన్గా ప్లాన్ చేశాను అన్నమాట, నేను యాక్చువల్గా నా వెళ్తానని అనుకోలేదు, సడన్గా ప్లాన్ చేశాను. ప్రస్తుతానికైతే అలా జరిగింది కలిసి. ఇదిగోండి, ఇదే టోకెన్. బ్యాగ్ ఎన్ని బ్యాగులు ఇస్తే అన్ని బ్యాగులు ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. ఇవి ఫ్రీగానే తీసుకుంటారు, డబ్బులు తీసుకోరు. ఇది మాత్రం టోకెన్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది లేకపోతే బ్యాగ్ ఎవరు, ఇది మాత్రం చూసుకోండి గైస్. ఓకేనా? ఇప్పుడైతే వెళ్తాము. ఇప్పుడు కొబ్బరికాయ ఏదో కొనాలనుకుంటా, లేదంటే ఇంకా ముందు కొంటే తెలీదు. కొబ్బరికాయ కొనాలి చూడ. ఇప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఇలాగ వెళ్ళాలి ఇటు వైపు.
ఇక్కడ మెయిన్ స్టార్టింగ్ అయితే పాయింట్ ఇక్కడ కొట్టాలి కొబ్బరికాయ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడికి కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ గోవింద గోవింద ఇప్పుడైతే స్టార్ట్ చేసాం గైస్ ఇప్పుడు స్టార్ట్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు మొదలెట్టాం ఇప్పుడు టైం చూడండి 2:45 అవుతుంది టైం చూసారు కదా ఇప్పుడైతే మొదలెట్టాం అది కూడా ఇక్కడ టెంపుల్ ఉంది చూసారా టెంపుల్ ఈ ప్రసాదం అంటే వాటర్ గట్ట తాగొచ్చు ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు కదా ఇక్కడ ఉండి తాగాలనుకుంటే తాగొచ్చు వాటర్ బాటిల్ అయినా పట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే టెంపుల్ అది ఇక్కడ చూసారు కదా ఇక్కడ వెంకటరామ ఇక్కడ 12 సంవత్సరాల కంటే తక్కువ వయసులోని పిల్లలను మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 5 గంటల వరకు నలుగురి మరియు శ్రీవారి మెట్లు మార్గం అనుమతించబడ అంటే 12 సంవత్సరాల వరకు తక్కువ వయసు వాళ్ళకి అలౌ చేయడం అన్నమాట అంటే అది ఎప్పుడు 2 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అలౌ లేదంట అంటే కొద్ది పెద్దవాళ్ళు అయితే అలౌ చేస్తారు కైస్ ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే అక్కడ 100 మంది పంపించారనమాట 100 మంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పంపిస్తారు అందరూ ఇలా కూర్చున్నారు అందరూ ఇలా అక్కడ ఆపారు బోటు ఇలా మూసారనమాట బోటు మూసారు 100 మంది పంపించారంట అది వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం క్రౌడ్ అయిన తర్వాత 100 మంది అయిన తర్వాత పంపిస్తారనమాట మళ్ళీ ఎక్కువ జనం అయితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనేసి అందువల్ల 100 పంపిస్తున్నాను అంటున్నారు మా వాళ్ళు అడిగాడు ఇప్పుడు పోలీస్ అతను అన్నారు 100 మంది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీకు పంపిస్తామని అన్నారు మెయిన్ ఎంట్రీ ఇలాగ వెళ్ళాలి ఇప్పుడు స్టార్టింగ్ చూసారు కదా అలిబిరి తిరుమల నడక మార్గం అనేసి అక్కడికి వెళ్ళాలి లోపల కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్ పాదాలు ఏవో తల మీద పెట్టుకొని అక్కడ 5 రూపాయలు తీసుకుంటారు అన్నమాట దేవుడి వెంకటరామన్ కూడా అన్నమాట అక్కడ 5 రూపాయలు తీసుకుంటారు మనిషికి ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చేసుకుని అది 2 టెంపుల్స్ ఉంటాయి అది 2 టెంపుల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి ఇక్కడ వెళ్తారు నడక ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇది రాజగోపురం ఇది రాజగోపురం ఇది అంతా ఫైనలీ ఇప్పుడు పంపించారు ఒక 10 నిమిషాలు ఉంచారు 10 నిమిషాలు ఉంచారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం గోవింద గోవింద అక్కడ పోలీస్ అతను ఏమన్నారంటే ప్రూఫ్గా వెళ్ళండి అందరూ కలిసి వెళ్ళండి ఎందుకంటే పుల్లలు కట్టే ఎప్పుడైనా రావచ్చు అందువల్ల గ్రూప్గా వెళ్ళండి అందరూ విడిగా వెళ్ళకండి అని చెప్పారు ఒకవేళ టాయిలెట్ కానీ లేకపోతే ఎక్కడ స్నాక్ కానీ ఏదైనా వెళ్తే మాత్రం అది చూసారు కదా అలిపిరి తిరుమల నడక మార్గం ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలి ఇప్పుడు అక్కడ స్కాన్ అవుతుంది ఇప్పుడు అక్కడైతే స్కాన్ అవుతుంది అక్కడ లగేజ్ అంతా స్కానింగ్ అవుతుంది అంతా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం అలాగన ఒక 3-4 కర్రలు ఇచ్చారు గ్రూప్గా వెళ్ళండి అని చెప్పారు ఎందుకంటే గుళ్ళు గడ్డ ఏటు వస్తాయో తెలియదు కదా అందువల్ల సేఫ్టీ కోసం అందరూ కలిసి వెళ్ళండి అని చెప్పారు మరీ చెప్పారు ఇక ఎక్కడ మధ్యలో ఆకండి అలాగ వెళ్ళండి అని చెప్పారు ఇప్పటి వరకు అయితే 100 మెట్లు ఎక్కాము ఇంకా 3,450 మెట్లు ఉన్నాయి ఇక చూసారు కదా
కానీ మెట్లు ఎక్కేసరికి అయితే ఆవేశం వచ్చేస్తుంది గాయస్, 200 మెట్లకే. బయట వేడైతే ఉంది, చెమటలు పడేస్తాను. ఇంకా పైకి వెళ్తే ఒక కోపురం వస్తుంది, చూపిస్తాను. మైసూరు కోపురం అంట, మైసూరు కోపురం చూసారా? ఇక్కడతో 250 మెట్లు, ఇక్కడ 3050, 500 మెట్లు అయ్యాయి. చూసారు కదా, కూర్చో కూర్చుంటాను. మామూలుగా లేదబ్బా, ఆవేశం అయితే ఫుల్గా వచ్చేస్తుంది. మామూలుగా లేదు, కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. అప్పుడే మావాడు కూర్చుందాం అన్న, అందువల్ల నేను కూర్చుంటున్నాను. లేకపోతే ఇక ఎక్కుతాం అనుకున్నాను, కాకపోతే మావాడు ప్యాక్ ఉంది, అందువల్ల ఆవేశం వచ్చేస్తుంది. కానీ అంత ఈజీ కాదు, యాపీ మెట్లు ఎక్కేసరికి ఆవేశం వచ్చేస్తుంది. చెమంట్లు బుల్లు చెమంట్లు, వీళ్ళు చూడండి ఎలా మోసుకొని వెళ్తున్నారు, చాలా కష్టం, చాలా క్రేట్. అసలు అంత ఈజీ కాదు, చూడు ఎంత పరుగు ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. ఇలాగ మెట్లు మూసుకొని తీసుకుని వెళ్తున్నారు, అంటే షాపులకి ఇవ్వడానికి. అప్పుడే షర్ట్కి సగం తడిచిపోయింది, చూసారు కదా, మీరే చూస్తారు కదా, సగం తడిచిపోయింది చెమంట్లు. అసలుగా చెట్ట మార్చుతాం అనుకున్నాను, మర్చిపోయాను. ఒక బ్యాగ్ అక్కడ లగేజ్ అక్కడ ఇచ్చాం కదా, బట్టల బ్యాగ్ అక్కడ ఉండిపోయింది. ఇది ఏమిటి, కెమెరా ఛార్జింగ్ ఇవన్నీ బ్యాగ్ అన్నమాట. అందువల్ల ఇక్కడ ఎంతకు వెళ్ళిపోతాం మన పైకి, ఎందుకా 8 అయిపోతా, ఏమో 7, 7:30 కల్లా వెళ్ళిపోతామేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తారు కదా, రాజగోళం మండపం, ఇక్కడ షాప్ కూడా ఉంది. ఇక్కడ వాటర్ ఎందుకు ఇలాగ వస్తున్నాయండి, ఏంటంటే ఏం కాదు, పడుతున్నారు అనమాట, అందుకే వాటర్ ఇలాగ వస్తుంది. మళ్ళీ క్లీన్ చేస్తున్నారు, పడుతున్నారు క్లీన్ చేస్తున్నారు. పెద్ద పైపుతో చాలా ప్రోస్కి పడుతుంది వాటర్, చూసారా వాటర్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడంతా పువ్వులు కట్ట, కుంకుమ కట్ట, ఇప్పుడు ఆల్మోస్ట్ పే మెట్ల దగ్గరికి వచ్చాం. దగ్గరికి ఇంకా 2550 మెట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఎక్కేటప్పుడు అయితే ఆవేశం వచ్చేస్తుంది, మామూలుగా లేదు. అమ్మో చూసారు కదా, పే మెట్లు ఇక్కడ చూడండి. ఇంకా 2550 మెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పైపు కదా. ఎక్కడి నుంచి పై నుంచి అనుకుంటా, పైపు చాలా పెద్ద పైపు అనుకుంటా. ఇప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆపేస్తారు అనుకుంటా మధ్యాహ్నం 2 గంటల, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, మెట్లు ఎక్కుతారు. ఎక్కడంటే అలిపిరి మెట్ల నుంచి ఎక్కుతారనమాట. ఎందుకంటే మొన్న అంతా జరిగిందంతా ఇష్యూ గురించి తాను వల్ల నడుస్తారు. నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా చాలా బాధగా ఉంది. ఇలాంటి విషయంలో నాకు అంటే మాటల్లో చెప్పలేను అంత బాధగా ఉంది. మావాడు లెమన్ సోడా తాగుతాడంట, ఇక్కడ ఆగాడు అందుకే షాప్. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి, 2, 3, 4 షాపులు కూడా ఉన్నాయి. ఇంకా 1500 మెట్లు ఎక్కాం, ఇంకా 2050 మెట్లు ఉన్నాయి. ఇంకా 2050 ఆవేశం వచ్చేస్తుంది అంట, అందువల్ల లెమన్ సోడా తాగుతా ఉన్నాడు. నేనైతే తాగట్లేదు, ఎందుకంటే నాకు అంత అలవట్లేదు, వాటర్ ఉంటే సరిపోతా నాకు. వాళ్ళ అప్పే కలవ పసుపు పెడుతున్నారు, అండి నుంచి కొంగు పెడుతున్నారు, కింద నుంచి పైకి వరకు పెట్టాలి. ఇక్కడ అంత షాపులు ఉన్నాయి, సోడా కానీ మజ్జిగ కానీ మిచ్చరు మురీలు తినాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ కాళీ కూపురం చూసారా ఎంత పెద్దగా ఉందో,
ఇక్కడ మ్యాకరీ నూడిల్స్, పెరుకా బజ్జీలు, టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అంతా. ఇక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు తిండి మీద లేదు, ఎందుకంటే ఆవేశం వచ్చేస్తుంది కదా. వాటర్ ఒకటే తాగితే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా తిన్నాం అనుకో, ఇంకా అసలు ఉన్నది కూడా తినలేము మళ్ళీ. అదే సారీ, నల్లాము. చాలా ఉన్నాయి షాపులు అంతా ఇక్కడ, ఈ లైన్ అంతా. ఇప్పుడు మంత్రాలు సౌండ్ వస్తుంది కదా, వింటుంటే హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరికి నాకు తెలిసి ఇంకెంత ఉంది, నాకు తెలిసి 1500 1600 ఇక ఉంది అనుకుంటున్నాను. ఇక పోర్ట్ చూడలేదు, పోర్ట్ కనపడలేదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇలాగ వెళ్తూ ఉన్నాం. ఇంకా 2200 మెట్లు ఎక్కాం, ఇంకా 1350 మెట్లు ఉన్నాయి. ఇక గోవిందా గోవిందా, ఇక 1350 మెట్లు ప్రజెంట్ అయితే చాలామంది రాయలు పెట్టారు చూసారా, ఎన్ని రాయలు పెట్టారా, చాలామంది చాలా ఎక్కువ పెట్టారు. అలా అక్కడైతే చాలా పొడవుగా పెట్టారు. ఇక్కడ చూసారా ఇలా కూడా కట్టారు. ఇదనైతే మోగాళ్ళు ఎక్కువ ఎక్కుతున్నారు, చాలా కష్టం ఎక్కాలంట, మోగాళ్ళు ఎక్కాలంట చాలా కష్టం. ఇటు చేయండి ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన 1050 మెట్లు అయిపోయిన తర్వాత, కానీ మా బాధ ఏంటంటే రూము దొరకలేదు. వేరే వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళు చెప్తామన్నారు మీరు పైకి ఎక్కిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పారు. దేవుడితే వాళ్ళ రూమ్ దొరికితే చాలు, లేదంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ రూమ్స్ ఏదైనా మాట్లాడాలి, చూడాలి. రూమ్ గురించి ఆలోచిస్తున్నాను, ఎప్పుడు దొరుకుతుందో లేదో. ఎందుకంటే రాత్రికి ఫ్రెషప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ నైట్ ఒక 2 hours 3 hours పడుకొని ఎర్లీ మార్నింగ్ వేగా ఫ్రెషప్ అయ్యి వెళ్తామని అనుకుంటున్నాను. రేపు ఎయిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడ వేడివేడిగా పొప్పట్లు పెడుతున్నారు, వేడివేడిగా ఇస్తున్నారు. మేమైతే ఇక్కడ తీసుకున్నాం ఈ తాత, ఈ తాతగారు అంటున్నారు 10 rupees అంట, ఒక్కొక్కటి 10 rupees. ఓకే తాతగారు, ఇక పోయి మేమైతే తీసుకున్నాం 10 rupees. మా వాడు తింటాం అన్నాడు ఎనకుంటుందని. ఇది ఇలాగ దూరు పోతున్నాం, చాలా చిన్న ప్లేస్. ఓ ఊరిపోయినాయి ఫైనల్గా, ఇక్కడికి వచ్చేసాం గైస్. ఈ బ్యాక్ సైడ్ ఏంటి, మనం ఎండ వస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ అంతా బ్లాక్ వస్తుంది. అక్కడ లైటింగ్ ఎక్కువ లేదు, అటువైపు లైటింగ్ ఎక్కువ ఉంది. ఫోటో తీసుకుందామంటే ఆ ప్లర్ వచ్చేస్తుంది లైట్గా. మామూలుగా రెండు మూడు ఫోటోలు మంచిగా ఫోటోలు తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు వాత కారు అయింది టైం, ఇప్పుడు సెగట్ అయిపోతా అనేసి అందుకే లైట్లు వేసారు. పక్కన పాటలు వింటుంటే హాయిగా ఉంది. ఇప్పుడు ఇదంతా మెట్లు ఉంటాయి కదా, ఇలా నాటుకొని వెళ్ళాలి. ఇలా ఉంటాయి, ఇక ఎంత దూరం ఉందో అది చూడాలి. కొత్త మండపంకి 2800 పుప్పరి నడిచాం. చిరుతపుల్లి తాటు ప్రవేశం జాగ్రత్త వహించండి అని రాస్తుంది. ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. నాకైతే భయంగానే ఉంది, అయినా దేవుడు తలుచుకొని వెళ్తున్నాను. గోవిందా గోవిందా తలుచుకొని వెళ్తున్నాను. ఇక ఆల్మోస్ట్ వచ్చే సమయమో తెలీదు, ఇంకా 300 400 ఉన్నట్టుందేమో తెలియదు. ఇక్కడ బోటు పెట్టి ఇక్కడ బోటు పెట్టలేవు, ఇలా నడక ఉంది అంతే, అందుకే తెలియట్లేదు. ఇక్కడ ఎందుకు కదా, ఇక్కడ కర్రలు ఉన్నాయి కదా, కర్రతో ఇక్కడ లాస్ట్ అనమాట. ఇక్కడ పట్టుకొని వెళ్ళిన ఎవరు, అక్కడ పోలీసు అది ఉన్నారు. ఇక్కడ అన్ని కారులు అన్నీ వస్తున్నాయి. గోవిందా గోవిందా. లాస్ట్ టైం అయితే నేను ఇలాగ బండి మీద వెళ్ళాను, లాస్ట్ డిసెంబర్లోనే బైక్ మీద వచ్చాను అనమాట. వైజాగ్ నుంచి తిరుపతి బండి మీద వచ్చాను.
ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడే గుర్తు వచ్చింది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే నేను వస్తుని వెళ్తున్నాం, ఫస్ట్ టైం కదా. ఇక్కడ లొకేషన్ చూడండి, భలే ఉంది లొకేషన్, చాలా బాగుంది. అక్కడ చూడండి, ఇక్కడ లైటింగ్లు కూడా పెట్టారు బాగానే. అక్కడ చూసారా, అక్కడ లైట్లు ఎలా ఉన్నాయి కదా పైన, ఎలా లైట్లు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అదంతా మెట్లు అనుకుంటాం, అది లాస్ట్, అక్కడికి వెళ్ళాలి లాస్ట్. ఇలాగ అన్నీ వెళ్తున్నాయి, చాలామంది పిల్లలు కూడా నడుస్తున్నారు. ఒక అబ్బాయి చిన్న పిల్లడు ఉన్నాడు, చూపిస్తున్నాను అక్కడికి వెళ్ళి. ఇంత చిన్న పిల్లడు ఇంత ఏ తక్కువ వయసులోనే నడుస్తున్నాడు. గొప్ప విషయం చెప్పాలంటే ఈ పిల్లడు మెచ్చుకోవాలి. ఈ అబ్బాయి కోసం చాక్లెట్ ఇస్తాను, చూస్తాం ఎలా రియాక్ట్ అవుతాడు. ఆ చాక్లెట్ ఇస్తా, ఆ అబ్బాయి కూడా సంతోషిస్తారు కదా, అందువల్ల ఇస్తాను, చూస్తాం ఎలా రియాక్ట్. ఇదే ఫస్ట్ టైం మా ఇద్దరు, ఫస్ట్ టైం ఎక్కడ నుంచి వైజాగ్. యూట్యూబరా? యూట్యూబర్ కమల్, కమల్ ఎస్పీ బ్లాగ్స్ అని ఉంటాం. ఇక్కడ మోగాలు పార్వతాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కొంతమంది అయితే మెట్లు ఎక్కుతున్నారు. ఇదిగోండి గైస్, మోగాల్ పార్వతాలు 2900 కంప్లీట్ అయ్యింది. 650 ఉంది చూసారా, 650 ఉంది పెళ్ళి. ఇదిగో ఇక్కడ ఇంకా చాలా మెట్లు ఉన్నాయి, కొంతమంది అయితే మెట్లు ఎక్కుతున్నారు. మామూలుగా లేదు, నొప్పులు చేస్తున్నాయి ఎందుకంటే ఇది చాలా ఇది కుచ్చుకుంటున్నాయి. ఇక కొంతమంది లేడీస్ అయితే చేస్తున్నారు ఇక్కడ. చూసారా గోపురం, అది మోగాలు పార్వత ఇదే ఇలాగ ఉంటుంది. ఇక పైన అంతా కాయస్ 3000 కంప్లీట్ అయిపోయింది. ఇక 550 మెట్లు ఉన్నాయి ఫైనల్గా. ఇక 550 మెట్లు అయిపోతే అమ్మాయి అని వస్తుంది. ఎప్పుడు ఎప్పుడా వెయిటింగ్. వామ్మో వామ్మో వామ్మో, అయితే వాళ్ళు బిగులైతే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మెట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంతక ఆ పిల్లడు చూసారు కదా, నాకైతే ఆశ్చర్యం వేసింది ఇంత ఏజ్లో కూడా ఇంత పిల్లడు బాగానే నడుస్తున్నాడు. నాకే ఆశ, నేనే షాక్ అయిపోయాను. అంటే వాళ్ళ డాడీ కాదంట, అంటే మా ఏదో అవుతారు అనుకుంటా. చాక్లెట్ ఇచ్చినప్పుడు నవ్వుతున్నాడు, నాకు అప్పుడే ఆవేశం వచ్చేస్తుంది. అమ్మో అమ్మ, ఇక్కడ షాప్ ఉంది. ఇక హ్యాపీ మెట్లు, అబ్బా ఎంత గట్టిగా అరిచాను రా. హ్యాపీ మెట్లు అనగానే కాలమోస్ట్ ఎక్కడికి వచ్చినట్టారా. హ్యాపీ మెట్లు వచ్చాం గాయ్, చూసారు కదా 3500 ఇక 50 మెట్లు. బాబు ఎంత నడిచారో నాకే తెలియదు, కాళ్ళు నొప్పులు 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 రా బాబు.
దేవుడి దయ వల్ల ఇంకా 50 మీటర్లు ఎక్కేస్తే అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఇలా జరిగింది, ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాలి. ఫైనల్లీ అయిపోయింది గైస్, లాస్ట్ మెట్లు ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది, దాదాపుగా 4 అవర్స్ పట్టింది. 3550 మీటర్లకి 4 అవర్స్ పట్టింది అయితే లాస్ట్. కవర్గా కూడా గోవింద ఎప్పుడైతే మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తాం కదా లాస్ట్ లగేజ్ మనం కింద లగేజ్ ఇచ్చి వస్తాం కదా, కింద నుంచి లగేజ్ ఇచ్చి మనం టోకెన్ ఇస్తాం కదా అక్కడే అనమాట, అక్కడ తీసుకోవాలి మళ్ళీ రిటర్ను. ఇక బ్యాగ్ తీసుకుని మావిడ తీసుకుని బ్యాగ్ టోకెన్ ఇస్తే సరిపోతుంది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే రూమ్ గురించి కనుక్కోవాలి. రూమ్ దొరకలేదు, అక్కడ ఏదైనా మాట్లాడాలి, దొరుకుతుందో లేదో తెలియదు. ఇప్పుడు పక్కన చూసారా చెక్ పోస్ట్ ఉంది కదా, అంటే స్టార్టింగ్లో చెక్ పోస్ట్ ఉంది కదా, అది కాదు పైకి వచ్చాక చెక్ పోస్ట్ ఉంటుంది కదా, కార్కి ట్యాక్సీ టోకెన్ తీసుకుంటారు కదా అది అనమాట. మొత్తానికి 3550 మీటర్లు కంప్లీట్ చేస్తాం. మా ఇంట్లో ఫస్ట్ టైం ఎక్కామన్నమాట, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. బాగుందా? ఎలా ఉంది? నొప్పులు అప్పుడే చూపించలేదు, అలా చూపిస్తే. అలిపిరి మెట్లకి అయితే మేము ఎప్పుడు ఎక్కలేదు, అయితే ఫస్ట్ టైం. నాకైతే పాన అనిపించదు, కాకపోతే కొంచెం కష్టం, ఎక్కేటప్పుడు నొప్పులు వచ్చేస్తాయి. ఈ ఎర్రగా లైట్కి వస్తుందంటే ఇక ఈ లైటింగ్ పెట్టారనమాట. ఈ ప్రమోస్ వాళ్ళు వస్తాయి కదా, అందువల్ల లైటింగ్ పెట్టినట్టున్నారు. మరి ఎప్పుడు ఉంటుందో లేదో ఐడియా లేదు, నేను నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. సిఆర్ఓ ఆఫీస్ అయ్యా ఫస్ట్ రైట్ డార్ రైటా? ఓకే థ్యాంక్ యూ. సిఆర్ఓ ఆఫీస్ నుంచి కనుక్కోవడానికి వెళ్తాను, రూమ్ ఉంటాయో లేవో తెలీదు. ఉన్నట్టయితే చాలు హ్యాపీ, లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ప్రమోస్ వాళ్ళ టైంకి అయితే త్వరగా వస్తలేదు, చాలా ఫుల్ జనం ఉంటారు, బుకింగ్ అయిపోతాయి ఫుల్గా. ఇవాళ నైట్ రూమ్లో ఉండి రేపు మార్నింగ్ దర్శనం అనమాట. మాది రేపు ఎందుకు దర్శనం ఎందుకు పెట్టుకున్నాం అన్నది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇప్పుడు అంతా నొప్పులు తెలియదు కానీ ఎప్పుడైతే మనం ఫ్రెషప్ అవుతాం కదా అప్పుడు నొప్పులు తెలుస్తాయి. చూడాలి ఎలా ఉన్నదో రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మనం ఆ నొప్పులన్నీ మర్చిపోతాం, చూడాలి. గైస్ నేను అనుకున్నట్టు రూమ్ అయితే దొరికేసింది. అసలుగా మేము ఆన్లైన్ రూమ్ ఏం బుక్ చేయలేదు, మామూలుగా గవర్నమెంట్ రూములు ఉంటాయి కదా అది కూడా ఏమీ లేవు అనేసారు. రేపు మార్నింగ్ 5 o'clock లైన్లో ఉండాలి అని అన్నారు బాబా. అది వాళ్ళ కాదు, రేపే అసలైన దర్శనం వెళ్ళాలి మేము. ఫైనల్గా అయితే రూమ్ అయితే దొరికేసింది. ఈ రూమ్ అయితే 2000 పడింది గైస్. సెవెంట్లు ఇప్పుడే ఏసీ ఆన్ చేశాను, ఏసీ రూమ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఏసీ, ఇక్కడ డోర్ ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ డోర్ నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇలా పెట్టున్నాయి చాలా పెద్ద బెడ్. ఇంకో బెడ్ కూడా ఉంది కావాలంటే. ఇక్కడ అర్థం ఉంది గైస్, ఇది స్నానం చేసుకోవడానికి, ఇది బాత్రూమ్ ఉంటుంది, ఇది చూపించడానికి కలిసిగా ఉంటుంది అందువల్ల చూపించట్లేదు సరిగ్గా. ఇది స్నానం చేసుకోవడానికి మొత్తానికి అయితే రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ రూమ్ ఉండాలి కదా, ఇంక ఎక్కడ బయట ఉండాలంటే చాలా కష్టం కదా. మెయిన్ రూమ్ ఉండాలి కాబట్టి ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, కెమెరా కట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. అందువల్ల ఏసీ అయితే ప్రజెంట్ అయితే ఏసీ ఆన్ చేసాం ఇప్పుడే.
ఇప్పుడు ప్రసాప్ అయ్యి ప్రసాప్ అయ్యి ప్రసాదం ఎంతవరకు ఉంటుందో పెద్ద 10:30 వరకు ఉంటుందో అనుకుంటా వెంట వెంటనే స్నానం చేసి అక్కడ వెంటనే అంటే ఫ్రీ భోజనం ప్రసాదం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి. లేదు అంటే అక్కడ ఒకవేళ అయిపోయినట్టయితే బయటన బోల్డ్ ఫుడ్ ఉంటుంది కదా అక్కడ ఏదైనా టిఫిన్ అయినా లేకపోతే ఏదో ఒకటి తినేస్తాం. తినేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 రెడీ అయిపోవాలి. అయిపోయి అక్కడి నుంచి మనం దర్శనంకి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది గైస్. రూమ్ ఎలా ఉంది ఇదేవా నిద్ర వస్తుందా? బాగుందా? నచ్చిందా? రూమ్ అయితే 2,000 పడింది గైస్. మామూలు ఏసీ లేకుండా 1,500 ఉంది. ఏసీ లేకుండా 1,500 ఉంది. నేను ఎందుకు 500 తేడా అందువల్ల నేను ఏసీ తీసుకున్నాను అనమాట 2,000 అన్నమాట. రేపు మధ్యాహ్నం వరకు ఉండొచ్చు. రేపు అలాగే మధ్యాహ్నం చెక్అవుట్ చేసేస్తాను. చెక్అవుట్ చేస్తే కింద తిరుపతికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత రేపు ఏంటి అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియో తీస్తానో లేదో తెలియదు. ఛార్జింగ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఓపిక లేదు ఎందుకంటే టైర్డ్ అయిపోయాం. ఓకే గైస్, చాలా టైర్డ్ అయిపోయాను. ఇక వీడియో ఎలాగుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు మార్నింగ్ అంటే టెంపుల్ దగ్గర ఎలా లేదు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అయింది దర్శనం, ఎంత టైం పట్టింది ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, బాయ్ గైస్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పటికీ టైం ఎంత అయింది చూసారా? ఇప్పుడు టైం ఎంత చూపిస్తే చూడండి, 8:20 అవుతుంది. ఇక బేబీకి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతే. ఓకే గైస్, బాయ్ 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 బాయ్.